వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సరిహద్దు వివాదాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దు దాటి వచ్చిన చైనా సైన్యం గ్రామాలు నిర్మిస్తోందని, అయినా మన సర్కార్ పట్టించుకోవటం లేదని కేసీఆర్ ఆరోపించారు. ఇక మన సరిహద్దును మింగేస్తున్న చైనాపై యాక్షన్ మొదలుపెట్టి దేశాన్ని కాపాడేలా కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని అంటున్నారు. మరి ఉన్నట్టుండి కేసీఆర్ చైనా ప్రస్తావన అనుకున్న ఆంతర్యం ఏంటన్న చర్చ జరుగుతుంటే, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లోని భారత్ చైనా సరిహద్దుకు అఖిలపక్ష నేతల్ని తీసుకువెళ్లాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం ఎంతవరకు పరిష్కారం అయిందో పార్లమెంటుకు తెలియాలని అంటున్నారు. మనమందరం కేసీఆర్ చెప్పిన మాటలు కూడా మొన్న విన్నాం. ఇప్పుడు అసదుద్దీన్ ఏమన్నారో ఒకసారి విందాం. प्रधानमंत्री ने देश को ये कहा था, चीन की फौज ना घुसी भी है भारत की टेरिटरी में, ना कोई है वहाँ पर, ना कोई घुसा हुआ है. और ये जो प्रधानमंत्री ने देश को ये बात बताई थी, ये झूठ साबित हुई, क्योंकि चीन आज भारत के एलएसी के अंदर बैठा हुआ है, भारत के टेरिटरी में बैठा हुआ है. और इसीलिए चीन डेपसांग डैम चौक से नहीं हट रहा है, वहाँ उसकी पीएलए की फौज है. इसीलिए अरुणाचल प्रदेश में भारत की टेरिटरी में चीन कई परमानेंट स्ट्रक्चर्स के घर गांव बना चुका है. तीसरा, अमेरिका खुद कह रहा है, उनकी रिपोर्ट है कि चीन यहाँ पर ऐसा कर रहा है. तो हमारा बोलना ये है कि क्योंकि मोदी सरकार इस पर कुछ नहीं बोल रही है और ये इनकी डिलिबरेट खामोशी है, जिसको अंग्रेजी और डिनाइल है, तो हम ये इस बात का डिमांड करते हैं. राइट, నాగేశ్వర్ గారు, మనం వింటూ ఉన్నాం, ఇటు కేసీఆర్ మాట్లాడినా అటు అసదుద్దీన్ మాట్లాడినా చైనా ప్రస్తావన చేస్తూ ఉన్నారు, బార్డర్లో ఇష్యూస్ సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏమనుకోవాలి, అసదుద్దీన్ మాట్లాడిన దాంట్లో పెట్రో ధరలు అలాగే చైనా దురాక్రమణ, ఈ రెండింటికి సంబంధించి మోడీ ఎందుకు మాట్లాడట్లేదు, భయపడుతున్నారంటూ కూడా మాట్లాడిన సందర్భం ఉంది దాంట్లో. సో ఏమనుకోవాలి? పెట్రోల్ ధరల పైన ఏం మాట్లాడతారు? భారీగా పెంచామని చెప్పలేరు కదా, తగ్గించాం కదా అంటే మరి ఇంతదాకా తగ్గించామని చెప్పినా లే కదా, ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తగ్గించారు కదా. అందువల్ల పెట్రోల్ పైన ప్రాక్టిక్ గా చెప్పే అవకాశమే లేదు. ప్రధానమంత్రి చెప్పితే తప్ప అడిగే అవకాశం ఎవరికి లేదు. అవును, ఇంతవరకు 7 ఏళ్లలో భారత ప్రధానమంత్రి అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన సందర్భం లేదు. ఏమైనా ఉంటే ఆయన ఏమనుకున్నప్పుడు చెప్తాడు, ఏదైనా అన్న గోస్వామి లాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ ఇస్తాడు. అన్ని ప్రిపేర్డ్ కమ్యూనికేషన్ తప్ప స్పాంటేనియస్ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ ఉండదు. మీరు గమనిస్తే మీరు ఎక్కడా కూడా విలేకరులు మీరు ఏమైనా అడగండి సమాధానం చెప్తామనేది ఉండదు. సో అందువల్ల మనకు తెలియదు, మోడీ గారు మాట్లాడాలనుకుంటే తప్ప మనకే అవకాశం లేదు తెలుసుకోవటానికి. సో అన్నిటికన్నా ముఖ్యమైనదంటే కేసీఆర్ ప్రసంగంలో కూడా చెప్పారు, బీజేపీ స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటంటే ఒకటి మతపరమైన అంశాలను సందర్భోచితంగా వాడుకోవడం. నేను అనేక సార్లు చెప్పాను, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రోహింగ్యా ఇష్యూను అంత పెద్ద ఇష్యూ చేసిన బీజేపీ, హుదురాబాద్ ఎన్నికల్లో రోహింగ్యా ప్రస్తావన లేదు, సమస్య అంటూ ఉంటే అందరూ ప్రస్తావించారు. సమస్య హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారు కదా అంటే, హుదురాబాద్ కూడా తెలంగాణలో భాగం, భారతదేశంలో భాగం. హైదరాబాద్ లో అక్రమంగా విదేశీయులుంటే అది హైదరాబాద్ సమస్య కాదు, అది దేశ భద్రత సమస్య. దేశ భద్రత సమస్య హైదరాబాద్ లోనే పనిచేయదు, మనం అది హుదురాబాద్ లోనే పనిచేస్తాం. మన ఆర్టికల్ 370 గురించి హుదురాబాద్ లో కూడా ఎందుకు మాట్లాడాము, దుబాకలో కూడా ఎందుకు మాట్లాడారు, మీరు నిర్మల్ మీటింగ్ లో కూడా ఎందుకు మాట్లాడతారు అంటే అది దేశ సమస్య. సో మరి ఎందుకు రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు, ఆ సమస్య పరిష్కారం అయిందా అంటే, ఇది దేశ భద్రత అనే ఎమోషన్ పట్టుకొచ్చి ప్రతిపక్షాలను అటాక్ చేస్తారు. మతపరమైన అంశాలు పట్టుకొచ్చి ప్రతిపక్షాన్ని అటాక్ చేస్తారు, దేశభక్తిని ప్రగలించే ప్రయత్నం చేస్తారు. చైనా పాకిస్తాన్ అనే వరకు సహజంగా ఏ భారతీయుడికైనా రక్తం మండుతుంది. సో దాన్ని ఉపయోగించుకుంటున్నారు. సో లేదు అంటే హిందూ, నువ్వు యాంటీ హిందూ, యాంటీ నేషనల్ అని. సో ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే రివర్స్ లో బీజేపీకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్తున్నాయి. సో మోడీ రామ్ జై శ్రీరామ్ అంటే కేజ్రీవాల్ కూడా జై శ్రీరామ్. ఏంటి ఇప్పుడు అందరూ జై శ్రీమన్నా, ఎవరికి ప్రత్యేకమైన పేటెంట్ హక్కు ఉండదు కదా.
మన దసరా రోజు మోడీ గారు సైన్యంతో గడిపితే కేజ్రీవాల్ గారు శ్రీరాముని సన్నిధిలో కలిపారు. మోడీ గారు కూడా శ్రీరాముని సన్నిధిలో కలపలే మన దీపావళి రోజు. ఆయన దేశ సైనికుల మధ్య ఉంటే మోడీజీ దైవ సన్నిధిలో గడిపారు. సరే కేజ్రీవాల్ పూర్తిగా దైవ సన్నిధిలోనే గడిపారు. కేబినెట్ సహచరులతో కలిసి అయోధ్య మందిర ప్రోటోటైప్ పెట్టి పూజలు చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు గొప్ప దైవభక్తులు అయ్యాడు? మోడీజీ దేశభక్తులు అయ్యారు. సో నిజమైన రామ భక్తులు కేజ్రీవాల్ అయ్యారు మోడీ. సో లేదు హనుమాన్, జై హనుమాన్ అన్నాడు, నేను హనుమంతుడి భక్తుడు అన్నాడు. సో హనుమంతుడు రాముడు అంటే ఆల్రెడీ బీజేపీ తీసేసుకున్నారు, హనుమంతుడు ఖాళీ ఉన్నాడు కదా, సో ఆయన హనుమంతుని తీసుకున్నాడు. సో దేశంలో రాముడు అని బీజేపీ అంటే సౌత్ ఇండియాలో పాపులారిటీ కొంత ఎక్కువ ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది, రాహుల్ గాంధీ శివ భక్తుని అన్నాడు. రామునికి శివునికి పోటీ లేదు, మధ్యలో మనకే పోటీ. ఓకే, నాకు తెలిసినంతవరకు నేను చదివిన రామాయణం ప్రకారం శ్రీరామచంద్రుడు వారధి కట్టి లంకకు వెళ్లే ముందు శివుని శివలింగాన్ని ప్రతిష్ఠాపించి అక్కడ పూజలు చేసి వెళ్ళాడు. సో రామునికి లేదు ఈ డిఫరెంట్ తేడా శివకేశవుల మధ్య, కానీ బీజేపీ కాంగ్రెస్ ల మధ్య తేడా ఉంది శివకేశవుల మధ్య. సో దీంతో మరి అఖిలేష్ యాదవ్ ఏం చేయాలి? అఖిలేష్ యాదవ్ ఆలోచించాడు, జై శ్రీరామన్ ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ అంటే మనకు నడవదు అని. అసలు శ్రీరాముడు దశావతారాల్లో ఒకరు, నేను దశావతారాలకు మూలమైన శ్రీమన్నారాయణ పట్టుకుంటానని చెప్పాడు. జై విష్ణుదేవా అన్నాడు అని విష్ణుమూర్తి టెంపుల్ కడతానన్నాడు. ఇక మాయావతి ఏం చేసింది? మాయావతి అండ్ ఈవెన్ అఖిలేష్ కూడా, అరే మరి రాముడు అంటున్నాడే మనం కూడా రామ అంటే లాభం లేదు, సో మన పరశురామ అందాం అని చెప్పి ఆమె జై పరశురామ అని పరశురాముడి విగ్రహాలు కడతాం. పరశురామ జయంతికి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రభుత్వ సెలవు ఉండే, దాన్ని రద్దు చేశాడు ఆయన. ఎందుకంటే అక్కడ ఠాకూర్ వర్సెస్ బ్రాహ్మణ్ ఉంది గొడవ. సో యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ రాజకీయం చేస్తాడు, ఆయన రాజ్పూత్ కాస్ట్ కనుక. సో పరశురామ అనే పరశురామ అవతారాన్ని బ్రాహ్మణులు అక్కడ వీరోచితంగా భావిస్తారు, అంటే బ్రాహ్మణుల శౌర్య ప్రతాపాలకు సింబల్ గా పరశురాముని భావిస్తారు. సో అందువల్ల ఆ ఠాకూర్లకు బ్రాహ్మణులకు ఉన్న గందరగోళంలో గొడవలో ఠాకూర్ కు అపీజ్ చేసేటువంటి రిప్రజెంట్ చేసేటువంటి యోగి ఆదిత్యనాథ్ చివరకు శ్రీమన్నారాయణ అవతారాల్లో ఒక అవతారమైన పరశురాముని జయంతి రోజు ఉన్న సెలవు రద్దు చేశారు. దాని మాయావతి అఖిలేశ్ పట్టుకుని వాళ్ళు మేము అధికారంలోకి వస్తే పరశురామ జయంతిని మేము పబ్లిక్ హాలిడే చేస్తాం, పరశురామ విగ్రహాలు కడతాం అన్నాడు. సో ఇలా ఒక్కొక్కరు హిందూ ధర్మాల్లో హిందూ మతంలో ఉన్న అడ్వాంటేజ్ అంటే ముక్కోటి దేవతలు. సో ఎన్నికల కమిషన్ లో ఎన్ని గుర్తులున్నాయో తెలియదు, కానీ దేవతల కింద కొరతే లేదు. ఎవరు ఏ దేవుళ్ళైనా పట్టుకొని రాజకీయం చేసుకోవచ్చు. హిందూ ధర్మ మతంలో ఆ ప్రాబ్లం ఏం లేదు, మనకు చాలా దేవతలు ఉంటారు. సో అందువల్ల ఎవరికి మానవపల్లి లేదు ఎక్కడ. సో ఇలా రాజకీయం చేస్తున్నారు. ఇక చైనా పాకిస్తాన్ అని చెప్తూ ఏ ఎన్నికల ఎత్తినప్పుడల్లా చైనా పాకిస్తాన్ తీసుకొస్తారు. ఇప్పుడు అమిత్ షా గోవాకి వచ్చి ఏమన్నాడు, పాకిస్తాన్ ఫర్ ఆర్మ్ సర్జికల్ స్ట్రైక్ కరింగే అన్నాడు. గోవాలో ఎన్నికలకు సర్జికల్ స్ట్రైక్ సంబంధం, గోవా అసెంబ్లీ ఎన్నికలకు సర్జికల్ స్ట్రైక్ ఏమైనా లింక్ ఉందా? అవును, ఎవడతనడో వచ్చి సర్జికల్ స్ట్రైక్ సంగతేదో తేల్చి చైనా పాకిస్తాన్ ను, చైనా పాకిస్తాన్ మనం తేల్చేద్దాం అంటామేమన్నా. సో అందువల్ల దీనికి ప్రతిపక్షాలు విరుడు కలుపుతున్నాయి. సో వాళ్ళనేది మేమే అటాక్ చేస్తాం చైనా విషయంలో, ఎందుకంటే పార్టీగా మాట్లాడడం చాలా ఈజీ, ప్రభుత్వంగా మాట్లాడడం చాలా కష్టం. అవును, సహజంగా భావోద్వేగాలను ఎవరు రెచ్చగొడతారు అంటే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు రెచ్చగొడతారు. ఎందుకంటే ఈజీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారు, కానీ బీజేపీ ప్రభుత్వంలో ఉండి రెచ్చగొడుతున్నాయి, దాంతో ప్రతిపక్షాలు అందుతున్నాయి. ఇప్పుడు చైనాది నిజమే కదా, మన అమెరికాకు సంబంధించిన మిలిటరీ సంస్థ అయిన పెంటగాన్ నివేదిక చెప్పింది, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా వాళ్ళు ఏకంగా 100 ఇళ్లతో గ్రామంలో కట్టేశారు. దానిపైన మోడీ ఎందుకు మాట్లాడాడు, రాజ్నాథ్ సింగ్ ఎందుకు మాట్లాడాడు, అమిత్ షా ఎందుకు మాట్లాడాడు? నిన్న సైన్యం క్లారిఫికేషన్ ఇచ్చినట్టు పత్రికలో చదివాను, అది అరుణాచల్ ప్రదేశ్ లో కట్టలేదు, చైనా అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే కట్టారని ఇచ్చారు కోరియండి. ఈ మధ్య మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఒక రోడ్డు ప్రారంభించారు. ఆశ్చర్యం ఇస్తుంది, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళ ప్రోగ్రామ్ అని, మన రక్షణ మంత్రి మన దేశంలో ఒక భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లో ఫంక్షన్ పెడితే
అరుణాచల్ ప్రదేశ్ లో ఇది జరగలేదు, అస్సాం లో జరిగినట్టు ఇమేజ్ క్రియేట్ చేసి సైన్ బోర్డులు అన్నిటి పైన పేపర్ స్టిక్కర్ అతికిచ్చారు. చైనా వాళ్ళు తిరగొద్దని అంత భయం ఏంది జనాకు. ఇప్పుడు ఉత్తరాఖండ్ లోనైతే ఒక ఆగస్టు 20న 5 కిలోమీటర్ లోపలికి చైనా వాళ్ళు వచ్చాయి. కామ్ ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడతలేదు, చైనాకు అనుకూలంగా వివరణిస్తోంది అది. లేదు లేదు మన భూభాగంలో లేదు, అమెరికా వాడు ఏమంటాడు, భారత భూభాగంలో చైనా వాడు కట్టాడు. మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏమంటోంది, సైన్యం అన్నది అంటే ప్రభుత్వ ఆదేశాల మీదకే అంటారు కదా. లేదు లేదు అది మన భూభాగం కట్టేది వాడు భూభాగంలో కట్టుకుంటాడు. విచిత్రంగా ఉంది, నిజమే కదా. ఇప్పుడు ఇంతవరకు చైనా అన్న పేరు వాడాడా మోడీజీ. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చేసినప్పుడు ఏమన్నారు, గుస్కే మారింగే అన్నాడు. చైనాకు క్యూ నై మారితే గుస్కే, ఖాళీ పాకిస్తాన్ కు మారేతో మారు ఓతాక్యా. పాకిస్తాన్ చైనా మిత్ర దేశాలు కదా, మరి పాకిస్తాన్ కు ఆ గుస్కే మారుతాయి, మరి చైనాకు క్యూ చూడతాయి, చైనాకు గుస్కే మారో అంతే కదా. చైనా పేరు కూడా ఇస్తారు, మీరు గమనించండి ఎక్కడ మోడీ గారు పడోసీ దేశమే అంటాడు. చైనా అన్న పదం కూడా వాళ్ళు ఇంతవరకు గల్వాన్ లో అయిన తర్వాత నాకు గుర్తున్నంత వరకు పొరపాటున ఒక్కరోజు కూడా చైనా అనే అనకుండా ప్రతిపక్షాలు అఖిలపక్ష మీటింగ్ పెట్టి కోయి గుసావా అంటే ఎవరు రాలే అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వకంగా పార్లమెంట్ సమాధానం ఇచ్చారు. ఎవరు దేశ భారతదేశంలో చొరబడలే, చైనా చొరబడలే, పాకిస్తాన్ చొరబడలే. మరి కళ్ళని సంతోష్ బాబు దేని కొరకు తాగింది, చైనా వాడు చొరబడకపోతే కళ్ళని సంతోష్ బాబు చైనా భూభాగంలోకి వెళ్ళి కొట్లాడా. అంతే కదా, చైనా వాళ్ళ వాదన కదా, మేమేం పోలేదు, భారత సైన్యాలే మా భూభాగంలోకి వచ్చాయి, వచ్చినప్పుడు ఘర్షణ జరిగిందని చైనా నరెడ్డి, మన ప్రధాని కూడా చైనా నరెడ్డి సమర్థిస్తున్నాడు. అందుకే మీరు గమనించండి అఖిల పక్షంలో మోడీ మాట అన్నాక చైనా మీడియాలో విపరీతమైన కవరేజ్ మోడీకి. చూడండి భారత ప్రధానమంత్రి చెప్తున్నాడు మే చైనా లోపలికి పోలేదట, అంటే ఇండియానే లోపలికి వచ్చినట్టు కదా. అవును, మరి మన సైనికులే వెళ్ళారా చెప్పండి, మన కళ్ళారు సంతోష్ బాబు పోయి చైనా భూభాగంలోకి వెళ్ళి పులబెట్టుకున్నాడా. ఇది అన్యాయం కదా, మన సైన్యం పైన అపవాది కదా ఇది. ఖచ్చితంగా మన సైన్యం ఎప్పుడైనా వెళ్ళిందా అట్లా, మరి ఇప్పుడు చైనా వాళ్ళు రాలేదని మీనింగ్ ఏంటి, మన వాళ్ళు వెళ్ళినట్టే కదా, లేకపోతే 20 మంది ఎందుకు చనిపోతారు. నిజమే, ఆలోచించాల్సిన లోపలికి వస్తే ఘర్షణ దొరుకుతుంది, రైట్, మనమన్న లోపలికి పోతే ఘర్షణ దొరుకుతుంది, రెండే రెండు కదా. చైనా వాడు ఏమంటాడు, మేం పెళ్ళలేదు, భారత సైన్యమే మా లోపలికి వచ్చారు, అందువల్ల మాకు ఘర్షణ జరిగింది అంటున్నారు. మన ప్రధానమంత్రి ఏమంటాడు, నిజమే ఎవరు రాలే అంటాడు. అంటే మీనింగ్ ఏంటి, ఎవరు రాలే అంటే మనం ఏమైనట్టు కదా. అందుకొరకు డెఫినెట్ గా ప్రతిపక్షాలు సమర్థవంతంగా బీజేపీ భాషలోనే బీజేపీ సమాధానం చెప్తుంది. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ ఎన్టీవీ న్యూస్ అనాలిసిస్. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.